అనేది మీ అందరికీ అర్థమవుతుంది. ప్రతి పరిస్థితికి 7200 నెలకు రావడం అనేది పక్కాగా జరుగుద్ది. మీరు టీంలో మీ అండర్లో జాయిన్ చేసుకున్నా చేసుకోకపోయినా మీరంటూ జాయిన్ అయి ఉంటే మీకు 7200 ఇవ్వరు మంత్ లైఫ్ లాంగ్. గవర్నమెంట్ పెన్షన్ ఎక్కడో వేరుకుని 5000 ఉన్న గ్రామంలో 10 మందికి పెన్షన్ ఇస్తారు, లేదా 20 మందికి ఇస్తారు, లేదా 50 మందికి ఇస్తారు, లేదా 100 మందికి ఇస్తారు. 1000 మందికి ఇవ్వలేరు కదా. మరి 5000 కుటుంబాలకి అంటే 5000 మంది ఎన్ని కుటుంబాల్లో ఉన్నారో అందులో 18 సంవత్సరాల దాటి ప్రతి ఒక్కరికి 7200 రూపాయలు పెన్షన్ చాలా ఇష్ట ఇవ్వగలుగుతుంది అంటే ఆశ్రమాశ్రీ విషయం కాదు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న అవకాశం, ఇప్పుడు కేవైసీ చేయించుకున్న ప్రతి ఒక్కరికి $100 వత్త షేర్స్, 20 యూరో స్క్రిప్ట్. ఈ రెండు 20 యూరో స్క్రిప్ట్ అనేది రాబోయే రోజులు అంటే 1 ఇయర్ లో 1 క్రోర్ మీరు డైరీలో నోట్ చేసుకోవచ్చు. $100 షేర్స్ అవి కూడా లక్షలకు వెళ్తాయి. అంటే 1109 రూపాయలతో కేవైసీ చేయించుకున్నందుకు గాను నెలకు 7200 లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తూ, మరి మీకు ఇచ్చిన 20 యూరోల క్రిప్టోకి 1 క్రోర్ 1 ఇయర్ లో వస్తుందంటే మరి ఏ రకంగా ఆలోచించుకోవాలనేది మీరు అర్థం చేసుకోండి. $100 వద్ద షేర్స్ కి వచ్చేది కూడా లక్షల్లో ఉంటది 1 ఇయర్ లో. కారణం ఏంటంటే 1 క్రోర్ తో స్టార్ట్ అయ్యి 1 ఇయర్ లో 100 కోట్లు దాటిపోద్ది మన ప్రాజెక్ట్. యాడ్స్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ప్రతి నెల కోట్ల మీద బిజినెస్ జరుగుద్ది. 1 ఇయర్ లో 100 కోట్ల బిజినెస్ పక్కాగా జరిగి తీరుతుంది అనేది గుర్తించాలి. కొత్త వారు చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తుని కలలో ఇలలో కూడా ఊహించిన ఒక అద్భుతమైన భవిష్యత్తు మీ ముందుంది. దీన్ని పక్కాగా ఉపయోగించుకుంటే 100% సక్సెస్ అనేది మీ కంటి ముందు కనపడద్ది. ఇలాగే చెప్తా ఉంటారులే, ఇలాగే జరుగుతూ ఉంటుందిలే అనుకుని ఏమాత్రం తక్కువగా ఆలోచించారా, మరి రేపొద్దున్న మీ ఫ్రెండ్స్ తీసుకుంటున్న ఆదాయాలు చూసి మీరు ఏమైపోతారో కూడా నేను చెప్పలేను. దయచేసి స్ట్రాంగ్ బిలీఫ్ తో చిన్న అమౌంట్ 1109 రూపాయలు మీ చేత 1109 రూపాయలు పెట్టించడం కోసం మీటింగ్ పెట్టలేస్తున్నా. చాలా మంది అభాగ్యులు ఇంకా అలాగ అనుకుంటున్నారు, ఇంకా 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 అనుకుంటున్నారు. పాపం ఏం చేయలేదు, మనం ఏం చేయలేం. వాళ్ళ గ్రహస్థితి అంతేనా, లేకపోతే వాళ్ళు చదువుకున్న స్థితి అంతేనా, వాళ్ళకున్న జ్ఞానం అంతేనా, అంటే ఏదైనా కావచ్చు. మరి మీ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దుకోండి. ఒక ఫైనల్ ఒక మాట ఏంటంటే, మీకు మా చిన్న బాగా చదువుకున్నాడు డాక్టర్ లేదా యాక్టర్ లేదా ఇంకొకటి ఎవడో మేధావి టీచర్ అని చెప్పిన దగ్గరికి వెళ్తే మీకు సెకండ్ లో మీకు గాలి తీసేస్తాడే. ఆయన జీరో, మీరు హీరో. జా లైఫ్ స్టైల్లో జీరో దగ్గరికి వెళ్ళి ఎవడైనా అడుగుతాడా? జీరో దగ్గరికి వెళ్ళి అడుగుతాడా? జా లైఫ్ స్టైల్లో లీడర్ ఏ లీడర్ని అడిగినా మీకు హీరో. అదే మీ తాలూకా చుట్టం పట్టం దగ్గరోడు ఈయన ఎంత కాదు అంత కాదు మేధావి అనుకుంటే అతని ఫీల్డ్ లో అతను మేధావే, మన ఫీల్డ్ లో అతను జీరో, పక్కా జీరో. మీరు పొరపాటున అక్కడికి వెళ్తే మీ భవిష్యత్తు అంధకారమయం అయిపోద్ది. అటువంటి పనులు చేయకండి. తెలుసున్నవాడిని అడగండి. జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఆడేం చేస్తాడు? బిల్డింగ్ కట్టాలనుకుంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళండి. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏ మాస్టర్ దగ్గర బాగా చెప్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి.